తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం స్టువర్ట్పేట్ టవర్ దగ్గర 6 నెలలుగా రోడ్డు నడిమధ్య డ్రైనేజీ కన్నం పడడంతో మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పక్కనే ఉన్న బ్రిడ్జులు బాగు చేసి యజమాని ప్రభాకర్ సుమారు 6 నెలలుగా ఒక పాడుబడ్డ బ్రిడ్జ్ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని అక్కడ నిలబెట్టడం జరిగింది. ఈ మార్గం నుంచి అనేక మంది ప్రజలు మున్సిపల్ అధికారులు ప్రయాణం చేస్తూ ఉంటారు, అయినా సరే పట్టించుకోవడం లేదు. దీనిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్లు 15 ఆగస్టు పురస్కరించుకుని ఉత్తమ మున్సిపాలిటీ సేవ అవార్డు ఇచ్చి అక్కడ నిలబెట్టిన ఫ్రిడ్జ్కి సాల్వా కప్పి సన్మానం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నగేష్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడ కూడా ఒక ముప్పటి సిమెంట్ పోసిన పాపం లేదు. ఇది ఒక 4 నెలల నుంచి ఇక్కడ మాన్యువల్ అంటే పగిలిపోయి ఉంది, కింద డ్రైన్ ఉంది. ఈ పక్క వాళ్ళు పాత ఫ్రిడ్జ్ని ఇక్కడ పెట్టారు. మాకేదో ఇప్పుడన్నా బుద్ధి వస్తుంది వీళ్ళకి అని చెప్పి మున్సిపాలిటీకి దండేసి ఉత్తమ సేవా పురస్కారం ఇచ్చాం. 15 ఆగస్టు సందర్భంగా కొంచెం లేట్ అయింది మాకు, దండేసి ఇది ఇచ్చాం. ఇప్పటికన్నా వాళ్ళ మార్పు వచ్చి పిఠాపురం మున్సిపాలిటీలో ఎంత అధ్వాన్నంగా రోడ్లు ఉన్నాయో అన్నది రోజుకి మేము చెప్తూనే ఉన్నాం. మేము 45 లక్షలు రోడ్డు తెచ్చాం, ఆ డబ్బులున్నా రోడ్లు ఎక్కడ పోయినాయో తెలీదు. ఇంకా దగ్గర 1 కోట్లాది రూపాయలు నేను తెచ్చినవి ఉన్నాయి. జగ్గయ్య చెరువులో 2 కోట్ల రోడ్లు వేయాలి, ఇప్పుడు వరకు వేయట్లేదు. మొన్న మెయిన్ రోడ్ వేసారు, అది మానిదిలే. ఉప్పాడు జంక్షన్ నుంచి హైవేకి ఆల్రెడీ కనీసం ఇటువంటి రిపేర్లు చేయడానికి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో పిఠాపురం మున్సిపాలిటీ ఉంది. మళ్ళీ వీళ్ళకి చెత్త పన్ను, గడుదు గుడ్డి పన్ను, అన్ని రకాల పన్ను కూడా మళ్ళీ వీళ్ళకి కావాలి. మరి రేపు నుంచి ఇక్కడ పడిపోయిన బొక్కలకి ఏదైతే ఉన్నాయో, ఎక్కడికెక్కడ డ్రైనేజీలకు బొక్కలు ఏదైతే పడిపోయినా ఉన్నాయో, కన్నాలు పడిపోయినా ఉన్నాయో, వీటికి కూడా కన్నాల పనులు దొంగలకు ఎలాగ కన్నాలు వేయడం తెలుసు కదా, కన్నాల పనులను కూడా ఇటు కూడా వేస్తే ప్రజలు చేసుకుంటారు. డ్రైనేజీలు తీయట్లేదు, శానిటేషన్ లేదు, హైడ్రోక్లోరిక్విన్ స్ప్రే లేదు. ఈ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ఇవే, మోటార్ సైకిల్ మీద పడిపోతున్నారు, చేతులు కాళ్ళు ఇరుగుతున్నాయి, డాక్టర్లు బాగుపడుతున్నారు అంతే. అంచేత అటువంటి మున్సిపాలిటీకి ఈవేళ ఉత్తమ సేవా పురస్కారం ఇచ్చి మరి సాల్వా కప్పి మరి దండేసి గౌరవించాం. ఇప్పుడన్నా బుద్ధి జ్ఞానం వచ్చి ఈ మున్సిపాలిటీలో ఉన్న రిపేర్లన్నా చేస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే ఈ మున్సిపాలిటీలో రోడ్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది, తప్పితే వీళ్ళు వచ్చాక చేసిందే లేదు. మా హయాంలో మిగిలిన వర్కులే వీళ్ళు కొబ్బరికాయలు పడుతూ ఉన్నారు. అలాంటి ఉత్తమ పురస్కారం తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు దయచేసి ఇటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారని చెప్పి మరొకసారి ఆశిస్తూ, మీరు పూర్తి చేయని పక్షంలో మళ్ళీ ఇక్కడే మిమ్మల్ని పిలిచి సాల్వాతో సత్కరించి ఒక సిల్వర్ మెడల్ మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.